వైఎస్ జగన్ గారు దేశ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత పాటుపడి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అమ్మవాడి గాని రైతులకు గాని చిన్నపిల్లలకు గాని అంగన్వాడి వాళ్ళకు గాని ఎంతో మందికి ఎంతో ఎన్నో విధాలుగా పాటు పడుతున్నారు అన్ని విధాలుగా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చాలా మందికి కూడా చాలా లేడీస్ కి గాని పెద్ద మగవాళ్ళకు గాని పెన్షన్లు గాని అవి తొందరగా అమలవుతూ అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక వాలంటరీ వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకి ఏమేం అవసరమో ఇల్ల లేకపోతే పెన్షనా రేషన్ కార్డా ఏంటని కనుక్కొని ఈ రోజుల్లో అసలు ఎవరు వచ్చారో ఎవరు కనుక్కుంటున్నారు అలాంటి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్ గారికి జై జగన్ నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి కాకపోతే ఆయన మీద ఎన్నో నిందలు వస్తా ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నారు కూడా అవన్నీ కూడా దీని ముందు దొగదొడపే రాబోయే కాలంలో కూడా జగనే సీఎం అవుతారని నేను నమ్ముతున్నాను చాలా బాగుందండి జగన్ గారి పరిపాలన ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఓటు బ్యాంక్గా వాడుకున్నాయి తప్ప దేనికి ఉపయోగం లేదు ఈయన వచ్చిన తర్వాత ప్రతి మధ్యతరగతి మహిళకి ఎన్నో పథకాలు పెట్టాడు ఇటు అమ్మఒడి కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు పెట్టాడో ఆ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు తుక్కలో దొక్కేశారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు అందువల్ల ప్రజల్లో ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు ఇళ్ల స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని తలిచారు కానీ కోర్టు కేసింది ఎవరండి ప్రతి పేదవాడు ఆలోచన చేయాలి దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తే దాన్ని కోర్టులకు వేశారు ఆ కోర్టులో తేలే వరకు ఆగాలని చెప్పి ఆగారు ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని మేము ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటే ఇంక వాళ్ళ పార్టీ ఎక్కడ ఉంటుంది వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటాడండి అందుకని భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇప్పుడు చంద్రబాబు కానీ ఆ పార్టీకి కానీ వణుకుబడుతుంది ఆయన చేసిన సంక్షేమ పథకాలు చూసి మన పార్టీ ఉండదు ఇప్పటికి 23లో ఇద్దరు వెళ్ళిపోయారు రేపు ఇద్దరు ముగ్గురు ఉంటారో నలుగురు ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి